Good morning, my dear taxpayers. I am Satyanarayana, Raju, a tax practitioner residing at Hyderabad. ఇప్పుడు ముఖ్యంగా ఈ మార్చిలో మీకు చెప్పే ముఖ్యమైన విషయం ఏంటంటే గత కొంతకాలంగా కాంగ్రెస్ గవర్నమెంట్ నుంచి ఈ రోజు వరకు కూడా రిటర్న్ డ్యూ డేట్లో ఫైల్ చేయకపోయినా 2 ఇయర్స్ వరకు మనం ఫైల్ చేసుకునే అవకాశం ఉండేది. ఎప్పుడన్నా మనం బ్యాంకులోకి వెళ్ళినప్పుడు వాళ్ళు 3 సంవత్సరాలు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ అడిగినప్పుడు అప్పుడు వచ్చి చేసుకోవడానికి అలవాటు పడేవాళ్ళు. సరే, బాగానే ఉంది అది. తర్వాత ఏమైందంటే ఇప్పుడు గత బడ్జెట్లో అంటే లాస్ట్ ఇయర్ బడ్జెట్లోనే 2 సంవత్సరాల బదులు 1 సంవత్సరానికే దాన్ని కుదించడం జరిగింది. అయితే ఇప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు మనకి వాళ్ళు పెట్టిన ఆంక్షలు ఈ సంవత్సరం 31 మార్చి వరకు క్లోజ్ అయిపోతుంది. అంటే 31 మార్చి వరకు 15-16 ఫైనాన్షియల్ ఇయర్, 16-17 ఫైనాన్షియల్ ఇయర్ అంటే 16-17 బాబతి రిటర్న్స్ 31 లోపు ఫైల్ చేయకపోతే ఇంకెందుకు పనికిరావు. రేపు వద్దని మీరు ఏనాడే ఇప్పుడు ఇవాళ ఆలోచన ఉండకపోవచ్చు. ఎప్పుడన్నా బ్యాంకులు ఏదైనా లోన్కి వెళ్ళాలంటే మాత్రం ఖచ్చితంగా మీకు 3 రిటర్న్స్ అడుగుతాడు. 3 రిటర్న్స్లో మనం 1 రిటర్న్ కూడా ఇవ్వలేని పొజిషన్. కాబట్టి ఏంటంటే ఆ 1 రిటర్న్ ఇచ్చినప్పుడు యు మే నాట్ బి గ్రాంటెడ్ ఏ లోన్, అది బాగా గుర్తుపెట్టుకోండి. అట్లనే జాయింట్ లోన్కి అప్లై చేయాల్సి వచ్చినా కూడా మీ స్పౌజ్, మీ మిసెస్దో లేకపోతే మీ భర్తదో మీరు రిటర్న్ ఫైల్ చేయాల్సిన అవసరం కూడా ఉంది. కాబట్టి ఏంటంటే ఏ అవకాశాలు వాడుకోవాలన్నా 31 దాటితే మీకు అన్ని రకాల అవకాశాలకి డోర్లు పడిపోతాయి. ఇక డోర్లు ఓపెన్ కావేక. అట్లనే 2018 మార్చి అయిపోయిన తర్వాత మీరు జూలైలోపు ఖచ్చితంగా ఫైల్ చేయాలి. జూలైలోపు కనుక ఫైల్ చేయకపోతే మీకు 1,000 నుంచి 10,000 రూపీస్ వరకు పెనాల్టీస్ ఇంపోజ్ అవుతాయి. వాళ్ళు ఫీజు అనే చెప్తున్నారు కానీ దట్ ఈస్ నథింగ్ బట్ పెనాల్టీ. అంటే మీరు నిజంగా గవర్నమెంట్కి బాకీ ఉన్నా లేకపోయినా మీరు పెనాల్టీస్ మాత్రం కట్టి తీరాలి. కాబట్టి ఇంకోటి కూడా ఏంటంటే ఓవరాల్గా లెక్కేస్తే 4% కూడా ఆల్ ఓవర్ ఇండియాలో ఫైలింగ్ శాతం లేదు. అవసరాల కోసం పరిగెత్తటోళ్ళే ఎక్కువ మంది అయిపోయారు. అట్లనే ఏంటంటే ఎంప్లాయీస్లో ఈరోజు కూడా పెద్ద పెద్ద హయ్యర్ శాలరీ పీపుల్లో కూడా ఒక వెర్షన్ ఏంటంటే మా ఆఫీస్ వాళ్ళు అన్నీ చూసుకుంటారు సార్, వాళ్ళే ఫైల్ చేస్తారంటే ఆఫీస్ వాళ్ళు చూసుకుంటారు కానీ ఆఫీస్ వాళ్ళు బాధ్యత ఎంతవరకు, మీ శాలరీలోంచి కట్ చేసుకున్న టీడీఎస్ని రెమిట్ చేయడానికి వాళ్ళ ట్యాన్ నెంబర్ వాడుకుంటారు. కానీ వాళ్ళు ఇచ్చి ఫామ్ 16 ఆధారంగా చేసుకుని ఇంకేదన్నా మీకు ఏమైనా అడ్జస్ట్మెంట్లు ఇంకేదన్నా ఇంక్లూజన్స్ ఏమైనా ఉంటే చేసుకుని మీరు ఫామ్ 16 ఆధారంగా మీరు మీ రిటర్న్ ఫైల్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అది గమనించిన వాళ్ళు ఈరోజు కూడా చాలామంది ఉన్నారు. కానీ మీ ఆఫీస్ వాళ్ళకి ఏ విధమైన బాధ్యత లేదు, మీ అంతా మీరు చేసుకోవాలి. కాబట్టి ఏంటంటే శాలరీడ్ పీపుల్ అయినా ఇంకా నా లెక్క ప్రకారం చాలామంది పెండింగ్ ఉన్నారు. మీరు చేసుకోగలిగితే 31 చేసుకోవడానికి మేము అన్ని రకాల సహకారాలు మేము మీకు ఇస్తాము, మీరు చేసుకోండి ఉన్నారా. లేకపోతే మాత్రం ఏ పరిస్థితుల్లో మీకు ఏ విధమైన అవకాశం మాత్రం దొరకదని మరొక్కసారి నేను నొక్కి చెప్తున్నాను. కాబట్టి మీరు దీంట్లో డిస్క్రిప్షన్లో నా టెలిఫోన్ నెంబర్ ఇస్తున్నాను, తర్వాత నా మెయిల్ అడ్రస్ ఇస్తున్నాను, మీరు సంప్రదించండి. ఎటువంటి సహాయ సహకారాలైనా రిగార్డింగ్ రిటర్న్స్ మేము చేసి పెట్టగలుగుతాం, మీకు తగిన విధంగా ప్లానింగ్ కూడా చేసి పెట్టగలుగుతామని నేను చెప్తున్నాను. దాదాపు చాలామందికి పరిచితుణ్ణి, డిపార్ట్మెంట్ వైజ్ కూడా పరిచితుణ్ణి. కాబట్టి మీరు కావాలంటే దీన్ని ఉపయోగించుకోదలుచుకుంటే మాత్రం మీకు 100కి 100 పాడు ఛాన్స్ ఉంది, ఉపయోగించుకోండి. దీన్ని నా డిస్క్రిప్షన్లో మెయిల్ అడ్రస్ ఉంది, నా టెలిఫోన్ నెంబర్ కూడా ఉంది, మీరు సంప్రదించవచ్చు. ఏదైనా సరే మీరు పెండింగ్ ఉందని మీ మనసులో ఉంటే ఖచ్చితంగా మీరు ఫైల్ చేయడానికి తొందరపడాల్సిన అవసరం 100కి 100 పాడు ఉందని నేను తెలియజేయడానికి ఈ వీడియో ద్వారా మేము ముందుకు వచ్చాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇఫ్ యూ వాంట్ టు అవైల్ మై సర్వీసెస్ రిగార్డింగ్ ది ఫైలింగ్ అండ్ ప్లానింగ్ యూ ప్లీజ్ కాంటాక్ట్ మీ ఆర్ మెయిల్ మీ బ్రీఫింగ్ ఆల్ ది రిక్వైర్మెంట్స్ అండ్ ఎవ్రీథింగ్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ గుడ్ డే.